రాజు అనే పేరు గల ఒక పేద రైతు ఉన్నాడు. అతని దగ్గర ఒక చిన్న పొలం ఉంది. బిర్జు పొలం ఒక బంజర భూమిలా ఉండేది. అతను ఎన్నో ఏళ్ల పాటు ఆ పొలంలో తన రక్తాన్ని చెమటగా చిందిస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడూ కూడా అందులో ఏమీ పండించలేకపోయాడు. ఒకరోజు బాగా అలసిపోయి బిర్జు తన పొలంలో ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచించసాగాడు. ఇప్పుడు నేను ఈ పొలాన్ని ఏం చేయాలబ్బా? నేను ఎంతవరకు కష్టపడగలను? నేను అంతకంటే ఎక్కువే కష్టపడ్డాను, కానీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. అప్పుడే బిర్జు దృష్టి అక్కడ నుంచి కొంచెం దూరంలో ఉన్న ఒక పాము కన్నం మీద పడింది. ఆహా, ఏమిటి కన్నం? ముందు నుంచే ఇక్కడుందా ఇది? నేనైతే ఇంతకు ముందు ఎప్పుడూ ఈ కన్నాన్ని చూడలేదే. ఆ బహుశా నాగదేవతకి నా మీద ఏమైనా కోపం ఉండి ఉంటుంది, అందుకే నేను ఈ పొలంలో ఏమీ పండించలేకపోతున్నానేమో. నేను వారిని మెప్పించి తీరాలి. బిర్జు ఒక గిన్నెలో నాగదేవత కోసం పాలు తీసుకొచ్చాడు. బిర్జు ఆ గిన్నెను పాము కన్నం దగ్గర పెట్టాడు. తర్వాత ఇలా అన్నాడు, హే నాగదేవత, ఇది నాకు నిజంగా తెలియదు మీరిక్కడ నివాసం ఉంటున్నారు అని. ఈరోజు నుంచి నేను ప్రతిరోజు మీకోసం మీకు బాగా ఇష్టమైన పాలు తీసుకొస్తాను. దయచేసి దీన్ని స్వీకరించండి. తర్వాత బిర్జు అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు బిర్జు గిన్నె తిరిగి తీసుకుని వెళ్ళటానికి అక్కడికి వచ్చేసరికి అప్పుడు అతని కళ్ళని అతను నమ్మలేకపోయాడు. ఆ గిన్నెలో ఒక బంగారు నాణెం ఉంది. హే నాగదేవత, మీరు చాలా దయగలవారు. బిర్జు ఆ నాణాన్ని తీసుకుని తన జేబులో వేసుకున్నాడు. తర్వాత ఏముంది, బిర్జు మళ్ళీ గిన్నెని పాలతో నింపాడు. దాన్ని నాగదేవత బిలం దగ్గర ఉంచాడు. ఇదే విధంగా ఎన్నో రోజుల వరకు కొనసాగింది. అలా రోజూ బిర్జుకి ఒక బంగారు నాణెం దక్కుతూ వచ్చింది. నాగదేవత దయతో ఇప్పుడు బిర్జు చాలా సంతోషంగా ఉన్నాడు. అతనికి ఇక ఏ వస్తువు గురించి కొంచెం కూడా దిగులు లేదు. ఒకరోజు ఏం జరిగిందంటే, బిర్జు తన ఇంట్లో మంచం మీద కూర్చుని ఉన్నాడు. అప్పుడు అతని కొడుకు దీపక్ పరుకులు తీస్తూ వచ్చాడు. నానా, నానా. అరే, తర్వాత ఇంకేమైనా చెప్తావా లేక నాన్న నాన్న అరుస్తూనే ఉంటావా? పిన్ని సందేశం పంపించింది, ఘనశ్యాం తాత చనిపోయారట. ఏంటి, ఘనశ్యాం చనిపోయారా? అయ్యో భగవంతుడా, నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళి తీరాలి. కానీ నాగదేవత. ఏంటి నాగదేవత? ఇది చాలా ముఖ్యమైన విషయం, జాగ్రత్తగా విను. మన పొలంలో ఒకవైపున ఒక నాగదేవత బిలం ఉంది. నువ్వు రోజూ ఆ నాగదేవతకి ఒక గిన్నెలో పాలు తీసుకెళ్ళి పెట్టి రావాలి. గిన్నెలో నీకు ఏం దక్కితే అది దానిని జాగ్రత్తగా నీ దగ్గరే భద్రపరచాలి, సరేనా? బిర్జు వేరే గ్రామానికి బయలుదేరాడు. తర్వాత రోజు బిర్జు నచ్చ చెప్పినట్టు దీపక్ పాలగిన్నెను తీసుకుని నాగదేవత బిలం దగ్గరకు వచ్చాడు. అతను ఆ గిన్నె అక్కడ పెట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత అతను గిన్నె తీసుకోవడానికి అక్కడికి వచ్చినప్పుడు అతను ఆ గిన్నెలో బంగారు నాణెంని చూసి ఆశ్చర్యపోయాడు. ఓరి దేవుడా, ఇది ఒక బంగారు నాణ్యం కదా, బహుశా అందుకే నాన్న దీన్ని జాగ్రత్తగా పెట్టమని నన్ను ఆదేశించారు. దీపక్ ఆ నాణెంని తన జేబులో పెట్టుకున్నాడు. తర్వాత రోజు ఉదయం మళ్ళీ దీపక్ ఆ పాలగిన్నెను బిలం బయట పెట్టాడు. మళ్ళీ అతను తిరిగి వచ్చినప్పుడు అతనికి మళ్ళీ ఒక బంగారు నాణెం దక్కింది. కాని ఇప్పుడు దీపక్ ఆలోచనలో పడ్డాడు. చూస్తుంటే ఈ పాము బిలంలో
బోల్డని బంగారు నాణాలు ఉన్నట్టున్నాయి. కానీ ఈ నాగుపాము చాలా పిసినారి, అందుకే రోజు కేవలం ఒక్క నాణం మాత్రమే ఇస్తుంది. కానీ నేను రేపు ఇందులోని నాణాలన్నీ తీసేసుకుంటాను. మళ్ళీ ఒకసారి దీపక్ నాగదేవత కోసం గిన్నె నిండా పాలు తీసుకొచ్చాడు. అతను ఆ గిన్నెను బిలం దగ్గర పెట్టేసి తరువాత దూరంగా వెళ్ళిపోయాడు. నాగదేవత బయటికి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ దాక్కున్నాడు. నాగదేవత తన బిలం నుంచి బయటికి వచ్చేసరికి దీపక్ నాగదేవత మీద ఒక కర్రతో దాడి చేశాడు. నాగదేవతకి కోపం వచ్చింది. అప్పుడే దీపక్ని కాటు వేసింది. దీపక్ అక్కడే చనిపోయాడు. ఇప్పుడు బిర్జు తిరిగి వచ్చేసరికి తన ఇంట్లో ఉన్న జనంని చూశాడు. ఎప్పుడైతే అతను తన కొడుకు చనిపోవడం చూశాడో అప్పుడతను గట్టిగట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. చాలాసేపటి వరకు ఏడ్చిన తరువాత బిర్జు అక్కడి నుంచి లేచాడు. అతను నాగదేవత బిలం దగ్గరకు వెళ్ళాడు. నాగదేవత, నా బిడ్డ మీకు ఏ అన్యాయం చేశాడని మీరు తనని ఎందుకు కాటేశారు? నేను మీకు ఎంతో సేవ చేశానే, కానీ మీరు నా కొడుకునే కాటేశారు. బిర్జు ఏడుపు విని నాగదేవత బయటికి వచ్చింది. నేను నీ కొడుకును కాటేశాను, ఎందుకంటే అతను నా మీద కర్రతో దాడి చేశాడు. అతని మనసులో బంగారు నాణాల అత్యాస ఉంది. అతను నన్ను చంపి మొత్తం బంగారు నాణాలు అన్నీ దోచుకోవాలనుకున్నాడు. అయ్యో భగవంతుడా, దీపక్ ఏమిటి నువ్వు చేసిన పని? నేను నీ బాధని అర్థం చేసుకోగలను. నువ్వు ఎప్పుడూ నాకు సేవ చేస్తూనే ఉన్నావు, అందుకే నేను నీ కొడుకుకి ప్రాణం పోస్తున్నాను. కానీ నేను నీ పొలంని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నాగదేవత దీపక్కి ప్రాణం పోసింది. తరువాత బిర్జు పొలం నుండి వెళ్ళిపోయింది. ఈ కథ నుండి మనకి తెలిసిన నీతి ఏమిటంటే, మనకి ఏదైనా దక్కుతుందంటే దానితోనే సంతృప్తి చెందాలి. పైగా అత్యాశ వల్ల మనకి ఎప్పుడూ కూడా నష్టమే జరుగుతుంది. అనగనగా దీన్ దయాళ్ అనే ఒక ముసలి రైతు ఉండేవాడు. దీన్ దయాళ్ ముసలివాడు అయ్యుండి కూడా అతను రోజంతా కష్టపడి పనిచేసేవాడు. అప్పుడప్పుడు దీన్ దయాళ్ భార్య బర్ఖా కూడా అతనికి పొలంలో సహాయం చేసేది. దీన్ దయాళ్కి ఇద్దరు వయసొచ్చిన కొడుకులున్నారు, భువల్ ఇంకా ధవళ్. ఇద్దరూ కేవలం భోజనం చేసేటప్పుడు మాత్రం కనిపించేవారు. బాబు భువల్, ఇప్పుడు నేను ముసలోడినైపోయాను, నేనిక పొలంలో పనిచేయలేకపోతున్నా, అందుకే నువ్వు నాకు సహాయం చేయొచ్చు కదా? నానా, రోజంతా పొలంలో చెమటోర్చి పనిచేసే ఉద్దేశం అస్సలు లేదు. మీరు ధవల్కి చెప్పండి, వాడు మీకు సహాయం చేస్తాడు. అన్నయ్య, నీకొకవేళ పనిచేయాలని లేకపోతే సూటిగా చెయ్యను అని చెప్పేయి, అంతేగాని అన్నీ నా మీదకి ఎందుకు తోసేస్తున్నావు? నేను నీ మీద ఏం తోస్తున్నానని? మరైతే నువ్వు నాన్నతో నన్ను పొలంలో పనిచేయటానికి తీసుకువెళ్ళమని చెప్పావా లేదా? అయితే ఏమైంది, నువ్వు కూడా చేయను అని చెప్పేయి. అది నేను ఎలాగో చెప్తానులే, కాని నువ్వింకెప్పుడు ఇలా చెయ్యకు. ఇద్దరు నోరు మూసుకోండి, ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటారు. గొడవ పడటానికి మీ ఇద్దరికి కేవలం అవకాశం కావాలి అంతే. అన్నదమ్ములిద్దరూ ఏమీ మాట్లాడకుండా భోజనం చేయడం మొదలుపెట్టారు. కాని దీన్ దయాళ్ ఇంకా అతని భార్య చాలా నిరాశపడిపోయారు. భువళ్ ఇంకా ధవళ్ భోజనం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వే చెప్పు బార్కా, నేను ఏమి చెయ్యను? మీరే వీళ్ళని పాడు చేశారు, నేను చెప్తూనే ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి పని పాట నేర్పించమని.
ముందే నా మాట వినుంటే ఈ రోజు ఇలా జరుగుండేదే కాదు. అవును, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇక ఎంతవరకు కుదిరితే అంతవరకు వీళ్ళని పెంచుతాం. ఆ తర్వాత వాళ్ళ బ్రతికేదో వాళ్లే బతుకుతారు. అంతేనేమోలే. దీనదయాల్ ఇంకా అతని భార్య తమ కొడుకులిద్దరి గురించి చాలా బాధపడ్డారు. తర్వాత రోజు ఉదయం దీనదయాల్ పొలంకి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత బర్ఖా తన కొడుకుల దగ్గరికి వెళ్ళింది. అరే, మీ ఇద్దరూ ఏదైనా పని చేస్తారా లేక ఊరికే తింటూనే ఉంటారా? ఇంత వయసు వచ్చింది, అయినా సరే ఏ పని చెయ్యరు. వెళ్ళి కాస్త మీ నాన్నగారికి సాయం చేస్తే ఏమైనా అరిగిపోతారా? చూడండి, ఆయన రోజంతా కష్టపడి పనిచేస్తున్నారు, అది మీ ఇద్దరు బావుండాలని. కాని మీరు ఉన్నారెందుకు? ఎంత చెప్పినా చెవులకెక్కదు. ఇద్దరికిద్దరు పనికి మళ్ళ విధవులు. తల్లి అన్న మాటలని భువల్ ఇంకా ధవళ్ ఇద్దరూ కొంచెం కూడా పట్టించుకోలేదు. రోజులు గడుస్తూ పోయాయి. దీనదయాళ్ ఆరోగ్యం పొలంలో పని చేసి చేసి క్షీణించడం మొదలయ్యింది. అయినా సరే అతను పగటిపూట పొలంలో పనిచేసేవాడు. సాయంత్రం అవ్వగానే దగ్గుతూ దగ్గుతూ ఇంటికి తిరిగి వచ్చేవాడు. కొంచెం మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి. చూడండి, మీ ఆరోగ్యం ఎలా పాడయిందో. మీరే ఇలా మంచాన పడితే సంసారం ఎలా సాగుతుంది? మరీ అంతగా పని చేయకండి. బర్ఖా దీన్దయాల్ని మంచం మీద పడుకోబెట్టింది. తర్వాత అతనికి సేవ చేయడం మొదలుపెట్టింది. ఈసారి దీనదయాళ్ ఆరోగ్యం చాలా పాడైపోయింది. కాని అతను కేవలం ఏ పని చేయని అతని కొడుకుల గురించే దిగులు పడుతున్నాడు. అతను ఆలోచించసాగాడు. ఒకవేళ నాకు ఏమైనా అయితే అప్పుడు వీళ్ళిద్దరు ఏం తింటారు? వీళ్ళకు వ్యవసాయం చేయటం కూడా రాదు. వీళ్ళ గురించి ఆలోచించి ఆలోచించి నా ఆరోగ్యం కూడా పాడైపోయింది. వీళ్ళిద్దరూ ఎలా బ్రతుకుతారో ఏంటో అర్థం కావటం లేదు. ఒకరోజు అనారోగ్యంగా ఉన్న దీన్దయాళ్ని కలవడానికి అతని మిత్రుడు రామకృష్ణ వచ్చాడు. ఇదేంట్రా, నీ ఆరోగ్యం మరీ పాడైనట్లుంది. వయస్సు అయిపోయింది కదా, మరి ఆరోగ్యం కూడా ఎంతో కొంత పాడవుతుంది కదా. ఇది వయసు వల్ల వచ్చింది కాదు. దీనికి కారణం శక్తికి మించి నువ్వు పడే కష్టం. సంసారాన్ని ఈడటానికి కష్టపడి తీరాలి కదా. ఏ, ఇంకా నీ సోమరిపోతు కొడుకులు ఏం పని చెయ్యట్లేదా? అర్థమైందిలే, నువ్వు ఒక పని చెయ్యి. రామకృష్ణ దీనదయాళ్ చెవిలో ఏదో చెప్పాడు. ఆ తర్వాత దీనదయాళ్ ముఖంలో చిరునవ్వు వచ్చింది. అప్పుడు రామకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీనదయాళ్ తన కొడుకులిద్దరినీ పిలిపించాడు. మీరిద్దరూ ఎప్పుడూ ఆలోచిస్తుంటారు కదా, నేను పొలంలో ఎందుకు ఇంతగా కష్టపడుతున్నానో అని. అయితే వినండి, మన పొలంలో ఒక పెద్ద నిధి దాగి ఉంది. నిధియే. ఆ విషయం నాకు మా నాన్నగారు చెప్పారు. నేను జీవితం మొత్తం దాన్ని వెతకటానికి ప్రయత్నించాను, కానీ వెతకలేకపోయా. బహుశా అది మీ ఇద్దరికి దొరుకుతుందేమో. దీనదయాళ్ మాటలు విని భువల్ ఇంకా ధవళ్ భూమిని తవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరూ చాలా రోజుల పాటు పొలాన్ని తవ్వుతూనే ఉన్నారు. అప్పుడు కూడా వాళ్లకి ఏమీ దొరకలేదు. అన్నయ్య, నిధి ఉన్న గుర్తు మనకెక్కడా కనిపించట్లేదు కదా. అవును, కాని ఇంత పొలాన్ని తవ్వేశాం కదా మనం, దీన్ని ఏం చేద్దాం? అప్పుడు వాళ్లమ్మ వారిద్దరి కోసం భోజనం తీసుకొచ్చింది. ఇక ఇద్దరు పొలాన్ని తవ్వేశారు కాబట్టి విత్తనాలు కూడా వేసేయండి, కనీసం ధాన్యమైనా పండుతుంది. ఇద్దరూ అమ్మ చేతి భోజనం తిన్నారు. ఆ తర్వాత పొలంలో విత్తనాలు చల్లారు. తర్వాత వర్షం పడింది. అప్పుడు వారి విత్తనాలు మొలకెత్తాయి. చూస్తూ ఉండగానే మొలకలు ధాన్యం పంటగా మారిపోయాయి. ఇక అప్పుడు ఇద్దరన్నదమ్ములు తమ పొలాన్ని చూస్తున్నారు. అన్నయ్య, పొలంలో ధాన్యం పండిందన్నయ్య? అవును,
పంట చాలా బాగా పండినట్టు అనిపిస్తుంది. పద వాటిని కోసేద్దాం. అన్నదమ్ములిద్దరూ పంటని కొయ్యడం మొదలుపెట్టారు. ధాన్యం మొత్తాన్ని తీసి వాటిని ఒక వ్యాపారికి అమ్మేశారు. దానితో వాళ్లు బోలెడంత డబ్బుని సంపాదించారు. అన్నదమ్ములిద్దరూ దక్కిన డబ్బులు చూసి చాలా సంతోషించారు. చూడు, మనం ఎంత డబ్బు సంపాదించామో ఇప్పుడు. పద వెళ్ళి నాన్నకి చూపిద్దాం. అవునన్నయ్య, మనం చేసిన కష్టం ఫలించింది. అన్నదమ్ములిద్దరూ సంతోషంగా తమ తండ్రి దగ్గరికి వెళ్లారు. ఇటు చూడండి మా సంపాదన. చాలా మంచిది నాయనా. పైగా మీకు తెలుసా నాన్నగారు, మేము మీకంటే కూడా చాలా ఎక్కువ సంపాదించాం. భగవంతుడి దయ వల్ల మీరిద్దరూ ఇంకా కష్టపడాలి, పైగా దీనికంటే ఎక్కువగా సంపాదించాలి. సంతోషంగా ఉండండి పిల్లలు. భువల్ ఇంకా ధవళ్ వెళ్లిపోయిన తర్వాత బర్కా దీనదయాల్ దగ్గరికి వెళ్ళింది. కానీ ఈ మాయ ఎలా జరిగింది? నిజంగానే మన పొలంలో ఏదైనా నిధి దాగుందా? లేదు బార్కా, ఇది నా మిత్రుడు రామకృష్ణ ఇచ్చిన ఉపాయం. అతనే చెప్పాడు, కేవలం ధనం మీద ఆశయే నా సోమరి కొడుకులను శ్రమించే మార్గంలోకి తీసుకువస్తుంది అన్నాడు. పైగా అతను చెప్పింది నిజమే అని నిరూపణయ్యింది. అవును, రామకృష్ణ అన్నయ్య గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు వారి దయ వల్ల మన జీవితం మారిపోయింది. పైగా మన పిల్లలిద్దరూ తెలివిగా కష్టపడ్డం నేర్చుకున్నారు. దీనదయాల్ నిధి ఉందని ఆశ చూపించి తన సోమరి కొడుకులకి కష్టపడడం నేర్పించాడు. ఆ తర్వాత భువల్ ఇంకా ధవళ్ కష్టపడి పనిచేసే మార్గంలో నడక సాగించారు. అందుకే అంటారు, కష్టపడి సంపాదించింది ఎప్పుడూ మధురంగానే ఉంటుంది. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అరే, ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.